విశాఖ రాజధాని ఏర్పాటుకు సంబంధించి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తారని ఎప్పుడైతే ప్రకటించారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తాజాగా. ఎందుకంటే ఆల్రెడీ విశాఖలో పర్యటించారు, అలాగే శారదాపేటను సందర్శించారు. ఇలాంటి టైంలో విశాఖకు సంబంధించి, విశాఖలో పరిపాలనకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో మిలీనియం టవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిలీనియం టవర్స్ పూర్తి స్థాయిలో నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం ఆయన దాదాపు 19.73 కోట్ల రూపాయలను విడుదల చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే విశాఖలో టవర్ బి నిర్మాణం కోసం, మిలీనియం టవర్కు సంబంధించి టవర్ బి నిర్మాణం కోసం ఐటీ శాఖకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే విశాఖ మిలీనియం టవర్స్ బిలోనే సెక్రటేరియట్ కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు. అలాగే మరోవైపున ఈ నెలాఖరులోపు కీలకమైన కార్యాలయాలన్నీ కూడా విశాఖకు తరలిస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది కాబట్టి, ప్రభుత్వం కూడా ఆ దిశగా కసరత్తు చేస్తుంది కాబట్టి, ప్రధానంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కార్యాలయాన్ని ఫస్ట్ విశాఖకు తరలించేందుకు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి డీజీ కార్యాలయం సిబ్బందికి కూడా మౌఖికంగా సమాచారం కూడా అందినట్లు తెలుస్తోంది. అంటే ఈ నేపథ్యంలోనే అధికారులకు వెలువడుతున్న ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులకు సంబంధించి బయటకు వార్తలు రావడంతో పూర్తిగా పరిపాలన అనేది మరికొద్ది రోజుల్లో అక్కడి నుంచి ప్రారంభం కాబోతుంది అనేది సూత్రప్రాయంగా తెలుస్తుంది. అయితే విజయవాడలో ఆర్టీసీ ప్రాంగణంలో ఉన్న అడ్మిన్ బ్లాకుల్లో కొన్ని బ్లాకులు ఏవైతే ఉన్నాయో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి అది డీజీపీ కార్యాలయం అడ్మిన్ బ్లాక్లో ఉంది ప్రస్తుతం. దాన్ని ముందు తరలించాలి అనేది ప్రభుత్వం కీలకంగా తీసుకున్న నిర్ణయం. అయితే ప్రభుత్వ శాఖలకు సంబంధించి అటు న్యాయ పరిపాలన సంబంధించి ఇప్పటికే రాజధానికి తరలిస్తూ ఉంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే మిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్, అలాగే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల కార్యాలయాలను కూడా ఆల్రెడీ కర్నూలుకు తరలించింది. ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడిలో సచివాలయం నుంచి పనిచేస్తున్నాయి కాబట్టి పరిపాలనా కారణాల రీత్యా వీటిని కర్నూలుకు తరలిస్తుందని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే ఈ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను గుర్తించాల్సిందిగా ఆల్రెడీ కర్నూలు జిల్లా కలెక్టర్, రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అన్నలు ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. అయితే ఈ వీలైనంత త్వరగా ఈ కార్యాలయాలను అమరావతి నుంచి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఈ నెలాఖరులోగా కొన్ని కీలక కార్యాలయాల తరలింపు పైన అలాగే అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రం విశాఖలో మిలీనియం టవర్కు సంబంధించి, బి టవర్ నిర్మాణానికి సంబంధించి 19.73 కోట్ల రూపాయలను విడుదల చేశారు అనేది ఎంత త్వరగా విశాఖలో పరిపాలన ప్రారంభించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి నిదర్శనం.